కళలు నిజమవుతాయా తప్పక నిజమవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఓ ఎడ్ల బండి పోతూ పోతూ దాని చక్రం ఊడిందనుకోండి సడన్గా దాని అర్థం ఏమిటంటే మీరు చేయబోయే వ్యాపారంలో లేదా చేస్తున్న వ్యాపారంలో నష్టం వస్తుందని అర్థం లేదా కష్ట నష్టాలు బాధలు వస్తాయని అర్థం లేదా మీ కర్మలు ఉన్నాయి అవి క్లియర్ అవుతాయి లేదా కరుగుతాయి జాగ్రత్తగా ఉండండి అని అర్థం అన్నమాట మీరు ఉద్యోగి లేదా ఒక ఆఫీసర్ అయితే మీకు ప్రమోషన్ పోతుందని అర్థము లేదా ఇంకో ఏదో నష్టం వస్తుంది ఆపద ఉందని అర్థము మీరు రాజకీయ నాయకులు అయితే మీకు కూడా ఒక కర్మ ఓ ఆపద ఉందని అర్థం అనమాట జాగ్రత్త పడాలి ఇంకేం జాగ్రత్త పడతారు అండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు నీతిగా ఉండాలి ధర్మగు ధర్మంగా ఉండాలి అప్పుడు భగవంతుడు కూడా రక్షిస్తాడు ధర్మాన్ని కాపాడాలి ప్రకృతిని కాపాడాలి దైవ నియమాలను కాపాడాలి జంతు జాలాదులకు సహాయపడాలి మానవులకు సహాయపడాలి ఇప్పుడు రూల్స్ రెగ్యులేషన్ అన్నీ దేనికండి చెప్పండి అది ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు ప్రజలకు సహాయం చేయాలని మంచి వాళ్ళకు సహాయం చేయాలని అంతే దాని అర్థము ప్రకృతిని కాపాడుకోవాలి దాని అర్థం అదనమాట నెక్స్ట్ అదే ఎడ్ల బండి పోతూ పోతూ కాడి విరిగి ఎడ్డు పారిపోతున్నట్లు దున్నపోతుల బండి ఉంటే ఆ దున్నపోతు పారిపోతున్నట్లు మీ కళ వచ్చిన దాని అర్థం కూడా ఇదే అనమాట మీకు ఆపదలు ఉన్నాయని అర్థము నెక్స్ట్ ఎగ్జాంపుల్ టూ ఓ పెద్ద సర్పం కలర్ఫుల్ సర్పం రకరకాల రంగు లావు ఉంటుంది పొడువు ఉంటుంది పడిగా ఇట్లా లేపి నెమ్మది స్లోగా మెలకులు తిరుగుకుంటూ పోతున్నట్లు కనిపించింది అనుకోండి మీ కళలో అట్లా వస్తే కనిపిస్తే మీకు శని తగిలినట్లు అర్థం అనమాట అంటే కొంత కర్మ ఉందని అర్థం అది క్లియర్ అవ్వాలి కొంత కష్టాలు అనుభవించాలి మీరు తప్పదు దాని అర్థం అది మీరు వ్యాపారస్తులు ఉన్నా వ్యవసాయం చేసేవాళ్ళున్నా కూలి పనులు చేసేవాళ్ళు ఉద్యోగులు ఉద్యోగులున్నా రాజకీయ నాయకులున్నా ఎవరికి కర్మ తప్పదు ఏది మానవ రూపంలో ఉన్నప్పుడు అందుకనే ధర్మంగా బ్రతకాలి నిజాయితీగా బ్రతకాలి అప్పుడవి తొలుగుతాయి భగవంతుడు కూడా సహకరిస్తాడనమాట మీరు కావాలని పాపాలు కర్మలు చేసుకుంటూ పోతే తప్పదు అనుభవించాల్సిందే మరొక అంశము సైన్స్ దీన్ని కొట్టేస్తుంది మనం ఏదైనా చూసినా అంటే శ్రద్ధతో చూసినా విన్నా ఫోకస్ పెట్టి విన్నా అది మైండ్లో నాటుకపోతుంది ఏది మనం ఇంట్రెస్ట్తో చేసే పనులు కూడా చూడండి మైండ్లో నాటుకపోతుంది మరలా మనము ఆ మైండ్లో స్టోర్ అయినప్పుడు బయటికి తీయవచ్చు లేదా పడుకున్నప్పుడు జనరేట్ అవుతుందని సైన్స్ చెబుతుంది అయితే మన రీసెర్చ్ జీసీఎల్ ఎస్విఆర్ఐ రీసెర్చ్ రీసెర్చ్లో ఈ రీసెర్చ్ అంటే ఈ పరిశోధనలో తేలింది ఏమిటంటే ఈ సైన్స్కు లింకు లేకుండా అంటే చూడనిది విననిది సంబంధం లేని అంశాలు కూడా కళలోకి రావడము అవి ప్రూవ్ అవ్వడం ఆరు నెలలో మూడు నెలల ముందు వారం రోజులు మూడు రోజుల ముందు రావడము నిజమవడం అది కూడా నాలుగు నాలుగున్నర నిమిషాలు ఉదయం నాలుగు 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 గంటల ముప్పై నిమిషాలకు వచ్చే కళలు మ్యాక్సిమం నిజమయ్యాయి ప్రూవ్ అయ్యాయి రియల్ సైన్స్ అనేది ట్రూ స్పిరిచువాలిటీ ట్రూ స్పిరిచువాలిటీ ట్రూ గాడ్స్ అనేది రియల్ సైన్స్ అని ప్రూవ్ అయింది ఇక్కడ ఇది సత్యం అది కూడా మీరు నిజాయితీ అయితే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు లేబర్లు వర్కర్లు కూడా నీతిమంతులు ఉంటారండి ధర్మంగా బ్రతికూడదు వాళ్ళ జోలికి పోకూడదు మీరు అధికారులు ఉంటారు యోగులు ఋషులు బాబాలు గురువులు అందరేం దొంగలు కాదు అందరు మంచోళ్ళు కాదు మీరు కనిపెట్టుకోవాలి చాలామంది నీతిమంతులు పవర్స్ గల వాళ్ళు ఉంటారు మరి వారితో కూడా జాగ్రత్తగా ఉండాలి కర్మలు పెంచుకోకూడదు అలాగే ప్రకృతిని ధ్వంసం చేయకూడదు దైవ నియమాలకు విరుద్ధంగా పోకూడదు జంతు జాలాదులకు సహాయపడాలి ఇలా చేస్తే మీకు పూర్వజన్మ కర్మలు మీ తల్లిదండ్రుల కర్మలు మీ కర్మలు అన్నీ తొలుగుతాయి మంచి డాక్టర్ దగ్గరికి పోయినా మీకు కొన్ని జబ్బులు పోతాయి చూడండి వంశపార పరంగా వచ్చే జబ్బులు కూడా రాకుండా ఉంటాయి కొన్ని పోతాయి మంచి మంచి డాక్టర్లు ఇంజనీర్లు సైంటిలు ఎక్స్ సైంటిస్టులు ఎక్స్పర్ట్లు గురువులు మీ కర్మల్ని కరిగిస్తారు కనుక మీరు అడవులు ఎవరితో వారితో పెట్టుకోకండి సహాయపండి ఇతరులకి నెక్స్ట్ ఈ క్రూర జంతువులు రాక్షసులు దయ్యాలు భూతాలు లేకుంటే మీకు పంట పోతున్నట్లు తర్వాత ఇటువంటి కళలు వచ్చినా మీకు ఆపదలు కష్టాలు నష్టాలు వస్తున్నాయని అర్థం అయితే మంచి పండ్ల తోటలు పండ్లు బాగా మీ చెట్ల కాసినట్లు పంటలు పండినట్లు తర్వాత చెరువు పోతే చేపలు దొరికినట్లు అంటే మీకు వల వేసినా ఏదో చేసినా మీకు బాగా చేపలు దొరికినట్లు అలా వస్తే ఏమిటంటే మీ అప్పులు తీరుతాయి మంచి రోజులు వస్తున్నాయి సుఖపడతారు మంచి జరుగునని అర్థం అన్నమాట సో మీరు ఎప్పుడు ధర్మాన్ని కాపాడండి తెలిసి పాపాలు చేయకండి మీకు అంతా జరుగును భగవంతుడు ఇంకో రూపంలో కూడా ఇస్తాడు ఇంకెవరైనా నష్టం చేసినా ఇది సత్యము సో మీరు తెలిసి మాత్రం ఏనాడు పాపాలు చేయకండి ఇంకొక అంశము పిడుగుపడినట్లు వచ్చిన అది మీకు నష్టము అలాగే మీ చుట్టాలు బంధువులు ఎవరైనా చనిపోయినట్లు వచ్చినా చుట్టుపక్కల ఏదో జరుగుతుంది అర్థము మీరు కుక్కలు మురిగినప్పుడు ఒకటి గమనించండి ఓ నెల రోజుల లోపు ఏదో సంభవిస్తుందా ఏరియాలో ఎవరో చనిపోవడం కానీ ఆ ముసలి వాళ్ళు బిడ్డను పడి అంటే ఇప్పుడు ఏజ్ వచ్చినాక అందరూ చావాల్సిందే కదా ఏదో గ్రంథులు పాడవాలి జబ్బులు రావాలి పోవాలి ఏమంటే మనుషులు ఎట్లా చేస్తారండి ఉరికేమో చావారు కదా ఏవో డ్యామేజ్ అయితే చేస్తుంటారనమాట సో మీకు అది తెలిసిపోతుంది కుక్కలు గ్రహిస్తాయి గబ్బిలాలు గ్రహిస్తాయి గూబలు గ్రహిస్తాయి సో ఇది సత్యం అన్నమాట చాలామంది నమ్మరు సైన్స్ నమ్మదు కానీ ఇది మాత్రం మన రీసెర్చ్లో ప్రూవ్ అయినట్టు తెలిసింది సైన్స్ అంటే ఏమిటండి మీరు పరిశోధన అంటే ఏంది రీసెర్చ్ భగవంతుడు ఇవన్నీ పెట్టాడు అన్నీ చూపించాడు మనం ఒక్కొక్కటిగా సైన్స్ పేరా పీహెచ్డి పేరా రీసెర్చ్ పేరా ఎక్స్పర్ట్ పేరా ఒక్కొక్కటి కనిపెడుతూ తెలుసుకుంటూ వాటి పేర్లు పెట్టుకుంటున్నాం మనం రకరకాలుగా అంతేగాని అవన్నీ ఆల్రెడీ భూమిపైన ఉన్నాయి భగవంతుడు మనకు అన్నీ చూపించాడు ఎగ్జాంపుల్ ధన్వంతరి మనకు మొక్కల వైద్యం అన్నీ చూపించాడు సో ఇది ఎగ్జాంపుల్ అనమాట తర్వాత మీకు పంట బాగా పండినట్లు కానీ లాభాలు వస్తున్నట్లు తర్వాత మీకు మంచి మీరు మంచి మంచి ప్రోగ్రామ్స్ ఫంక్షన్స్ కండక్ట్ చేస్తున్నట్లు తర్వాత పెళ్ళిళ్ళు చేస్తున్నట్లు ఆ తర్వాత ఏవో మంచి మంచి క్యాంపులు ప్రోగ్రాంలు పెట్టి చేస్తుంటే మీకు మంచి జరుగునని భావం తర్వాత మీ ప్రమోషన్లు పోయే ముందు కూడా ఇటువంటి కళలు వస్తాయి అంటే మీ హెచ్ఓడిలు సెక్రటరీస్ వెనక రాజకీయ నాయకులు కుట్ర పనినట్టు అనమాట జాగ్రత్త పడాలి అయితే వారు చేసిన మీరు నీతిమంతులు అయితే భగవంతుడు ఎన్నో రకాలుగా మీకు లాభం చేస్తాడు వారు తప్పక నష్టపోతారు అనమాట సో ఏమీ దిగులు పడాల్సిన పని లేదు మంచి పనులు చేస్తూ ముందు పోండి మీరు